మళ్ళీ పని చెప్పేస్తున్న స్పాత్ ఎక్కదా ఎక్కడేనండి నువ్వు చూస్తున్న చూప్ ఎక్కదా నా పెళ్ళన్నేగా మరి అదే ఎక్కడ పని చేస్తున్నామో అక్కడే చూడాలి లేకపోతే ఇలాగే పంచర్ అవుద్ది చెత్త నాకు అదృష్టవంతుడు అయ్యా లింగమూర్తి దానికి పంచర్ పడ్డ కాదు నీకంటే మీ ఆవిడ బిజినెస్ బాగుంది ఆంధ్రా నుంచి వచ్చి కర్ణాటకను ఊపేస్తుంది ఏంది ఊపేది ఇక్కడ నాకు ఊగుతోంది దాని సంపాదన సూదిలో దారానికి కూడా సరిపోవటం లేదు అదిగో అసలు గిరాకీ వచ్చేసింది పుష్పావతి పుష్పావతి పుష్ప జరుగుబే నువ్వు కూడా హాయ్ పుష్ప హాయ్ ఏంటి గోపి కొత్త శక్తి తెచ్చావా నువ్వు టైల్ డ్రింక్ షాప్ పెట్టిన దగ్గర నుంచి ప్రతి అర్థమైన వదవకి బట్టల మీద మోదు పెరిగిపోయింది కొలతల కోసం చీలో నిలబడతా తప్ప కుట్టించుకోమంటే పట్టించుకోరు నీ అమ్మ మాదా ఆయన మాటలు ఏం పట్టించుకో నేను మీ ఆయన ఎందుకు పట్టించుకుంటా నిన్నే పట్టించుకుంటా అవును నాకు ఫుల్ కావాలి అలాగే లేకపోతే మన షాప్ బాగా పనిచేస్తున్నా అంది కాదు నాది ఇట్స్ మై ఓన్ అద్దెకి సైకిల్ లేనా ఇంకేమైనా ఇస్తావా ఏందో నువ్వు మాట్లాడేది డబుల్ మీనింగ్ కాదు సైకిల్ కిరా గంట గంట సైకిల్ బతికెళ్ళి ఇప్పుడు బతికొచ్చేది నీకు ఎప్పుడు ఇస్తే నీ సైకిల్ మీద తీసుకొని మీ అద్దె మీద తీసుకోండి గంట గంట చెప్పండి ఓ పొడుచుకొచ్చింది ఏంటి గంత రెండు రూపాయలు పదహారు గంటలు మొత్తం ముప్పై రెండు రూపాయలు కట్టెళ్ళు ఇప్పుడు సైకిల్ తీసుకోరే బతి తీసుకో అరే

వెనక్ కొంచెం కాలింది కుట్టవా వెనకాల ఏంటి గోపి చూసుకోకుండా నిప్పుల మీద కూర్చున్నాడు పుష్ప సరే ప్యాంట్ వెప్పు కుడతాను విప్పకుండా కుట్టు పుష్ప విప్పితే నీ బాగుతాం మేడం పోతా బండారం బయట పడుద్దిరా బండారం అంటే లోపల కవచం వేసుకోలేదురా ఆ కవుచమంటే అందరూ పేరు చేసే అట్ట తిరుగు గోపి కుడతాను ఆ అంతే ఏ పుష్ప ఓ చూసి 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 కుచ్చుకుంటుంది అంతే లెఫ్ట్

వచ్చే వచ్చే వచ్చేది నన్ను రుపోయిన మాడి మీద ఎక్కడ పడుకున్నాను గుండె ఊడిపోతే కుట్టి కొరుకుతుంది అత్తగే వాడి గొంతు కూడా కొరికి మారే పేడ వదిలిపోతుంది పుష్ప పుష్ప ఒకసారి నా కొలతలు కూడా తీసేసుకోవాలి అప్పులో తరుగుతుంటే ఆపుతారంటే నేను కూడా అప్పుడు నా అప్పు తీర్చు గంటకి రెండు రూపాయలు రోజుకి ఇరవై నాలుగు గంటలు టెన్ డేస్ నాలుగు వందల రూపాయలు కట్టిదూడు వీడి పేరు చెప్పి నాకు మూడు వందల బాకీ పెట్టు అది కూడా కట్టు అమ్మో 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 నా నా దైన అయితే ఈ విషయం తెలియదా ఏది ఉడిపి రూపాయలు నేను ఎందుకు నువ్వు కదా నేను ఇవ్వలేదన్న ఆ నువ్వు ఇవ్వాల్సి వద్దు నీ దగ్గర నేను వస్తున్నా ఆ ఆ సైకిల్ ఆ పేడ ఆ యాభై రూపాయలు ఇస్తావా టైమో తీసుకొని అన్నాడు అంత మాట ఉందా ఆ మాట అంతా ఫొర్స్ వచ్చేది ఆ నీకు గ్రహా పర్సాగది కాదు అందులో మంచిది కదా కడుపు అనంతట్లే నాకు తెలియదు లేదు కడ్డి తింటున్నావా చుజి నీ గ్రహాదా వెంటనే ఏమన్నా తెలుసా ఎవన్నో నా దగ్గర యాభై రూపాయలు టైమో తీసుకొని బయట ఏంది ఆ దోదాపల్లి వాళ్ళ చూస్తే నాతో ఏమో తీసుకొని వెయ్యింది ఏమనేది మీద చెప్పరా ఏహే నీకెన్ని సార్ చెప్పాలి అన్నప్పులు నీకే ఉండాలన్న తన అభిమానం హా మందంతా రాముడి స్టైల్ ఒకే బాణం ఒకే భార్య ఒకే దాని వల్ల నాకు వెళ్ళిపోయింది నా అప్పులు లక్షలు ఒకే ఒక పది లక్షలు సాయం చేస్తే నా సమస్యలన్నీ తీరిపోతాయి ఈ పావలా తీసుకొని పది లక్షలు కురిపించు స్వామి కురిపించు దురాశ దుఃఖానికి చెడు బాబు మీరా స్వామి పావలా ఉండిలో వేసి దేవుణ్ణి పదరక్షలు అడిగితే ఎక్కడి నుంచి తెస్తాడు దేవుడు స్వామి ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు అదే ఎక్కడి నుంచి తెస్తాడు అని స్టేట్ బ్యాంక్ నుంచి చేస్తాడా ఆంధ్రా బ్యాంక్ నుంచి చేస్తాడా రిజర్వ్ బ్యాంక్ చేస్తాడా ఒకవేళ చేస్తే అతను బందిపోటు అవుతాడు కదా పోని రాత్రికి రాత్రి ప్రింటింగ్ చేశాడు అనుకో వాటి మీద ఏ నెంబర్లు వేయాలి పాత నెంబర్లు గుద్దాలండి అప్పుడు అవి దొంగ నోట్లు అవుతాయి కదా నీ వల్ల జైలు దేవుణ్ణి పెడతారు ఎందుకయ్యా పావలా ఉండిలో వేసి దేవుణ్ణి క్రిమినల్ చేస్తారు కష్టం లేకుండా ఫలితం ఆశించడం సోమరిపోతుల లక్షణం

ఇది లేక నా పని అయిపోయింది గోపి నువ్వు మర్చిపోయేలా చేశాడు ఇంటికి వెళ్ళానా కరెంట్ తీసేశాడు చీకట్లో ఎక్కడుందో వెతుక్కోమన్నాడు చాలా సేపు వెతికామండి కత్తెరు కనపడలేదు వచ్చేసాను అంతే రోజు చేకట్లో దారిలో పోతారు తొక్కులు బిల్ల కదా బిల్ల ఇవన్నీ అవుతున్నావు మీ ఇద్దరు పుష్ప పుష్ యా యా నువ్వు సైకిల్ పతికొచ్చావా ఆ పిక్చర్ మన పోయి అదే తీసుకొచ్చావా ఆ పిక్చర్ ఇప్పుడు సైకిల్ తోనా మరి ఇప్పుడు ఎందుకొచ్చావ యా ఆవిడతో షాపింగ్ చేయడానికి హాయ్ పుష్ప నాకు ఇంత క్లోజు ఇంతవరకు నేనే తీసుకెళ్ళలేదురా ఎవరో హ నేను డ్రెస్ కుట్టించుకోవాలనుకున్నాను అందుకే ఆవిడ నేను సెలెక్ట్ చేసుకున్నాను ఆవిడ వచ్చి షాపింగ్ చేయాలి ఏందిరా ఇది అగో మీ అమ్మ కలిపి మాదా అది నా పెళ్ళావు ఇప్పటిదాకా నేనే దాంతో షాపింగ్ వెళ్ళలేదు మేజర్ నేవేంద్ర చూసుకుందాం ఆడలాగడు మరి దృష్టి నీకు మళ్ళీ చెప్పాలా నువ్వు బాయ్ బాయ్ నానా నా బతుకుంటే సమస్యలు పెట్టిన తోడు సమస్యలు పెట్టి ఉంటున్న ప్రతివాడు చచ్చిపోక మానడు పైగా ఎనభై ఏళ్ళు ఇప్పుడు జరగవసిన కార్యక్రమాలు చూడండి మా ఆడతచ్చిపోయినట్లేదండి మరి టైం పాస్ కోసం కాదండి మా నాన్నడు పూడ్చాలా కాల్చాలా అని ఏడుతున్నారండి దానికి ఏడవడం ఎందుకయ్యా మీ కులం వాళ్ళు ఏం చేస్తారో కాల్చారండి మరి దాచిపెట్టి ఊరగాయ పెట్టుకుంటారా పూడుస్తారు సమస్య కాదండి పూడ్చిన చోట గడ్డి మొలుస్తుందా మొలబోదా మట్టినప్పటి చోట గడ్డి మొలుస్తుందా గడ్డి మొలుస్తా నీకెందుకు మొలబోదా నీకు ఎందుకు పెట్టాయి గడ్డి పొలవకుంటే సమస్య లేదండి మొలిచిన గడ్డినా ఆవు మేస్తుందా మేదా అనేది సమస్య అండి ఎటుంటూ మొలిస్తే ఆవు మేస్తుంది అది మేస్తే అంటే మేగిపోతే నీకండి మేకపోతే సమస్య లేదండి మేచిన ఆవు పాలు ఇస్తుందా ఇవ్వదాలేదేరా మకం పల్లె ముందు కార్యక్రమం చూడండి ఊరుకోపోయే తండ్రి పోయిన బాధలో ఉన్నట్టు మనం కూడా అర్థం చేసుకోవాలి ఓపే పాలే కాకపోతే డికాశ ఇస్తుందా పాలే ఇస్తుంది ఆవు పాలు ఇక్కుంటే సమస్య లేదండి ఇచ్చిరా పాలు ప్రజలు తాగుతారా తాగరా సమస్య అరుకు గోపి పాలనే ఉంటే మనిషి ఎలాగైనా తాగుతాడు పాలుకో కాకపోయినా కాఫీ తో రుటిలో కలుపుకొని తాగుతారు అర్థమైందా పాలనేవి మనిషిలోకి ఎలాగైనా చేర్తాయి దానికి ఏడుట ఎందుకు గోపి గోపడ్లే ఆ పాలు తాగిన మనిషి బ్రతుకుతాడా బ్రతుకడా లేదే సమస్య రే పుట్టినోడు ప్రతివాడికి వస్తాడు రా అసలు పాలంటే మళ్ళీ ఆ చచ్చిన వాడిని కాల్చాలా పూడ్చాలా లేదే సమస్య ఉండడంరా నాకు అర్థమైంది బాగా అర్థం చేసుకున్నారు పని చేయండి రా వాడిని తీసుకెళ్లి పూర్తి చేసి ఈ తీసుకెళ్ళి కాల్ చేయండి ఏం కోదాం ఏంది పాతల పోతున్నావు అదే ఇదేంటి సైకిల్ సైకిల్ కొత్త మోదలా కొత్త మండల కాదు నువ్వు నాకు అద్దెకిచ్చే కదా అదే ఇది నా సైకిల్ ఆ ఇట్లా అయిపోయింది అది అదే మరి ఆ కొట్టు నారాయణకి నాలుగు వందలు ఇవ్వాలి కదా నేను ఎందుకు ఇవ్వాలి నువ్వు కదా నేను ఇవ్వాలి ఒక రోజు సైకిల్ వేసుకుని వెళ్తుంటే ఆపాదు అర్థమైంది సైకిల్ వేసి కొద్దింటే ఆపాదు నా బాకీ ఇస్తావా తత్తావా అన్నీ తెలిసాడు నీ కోపం వచ్చింది వచ్చింది పౌరు సంఘాల కుటుంబం కదా అతనే నువ్వు ఏ ఎక్కువ మాట్లాడొద్దు కావాలని అని టైర్ పీకేచావు అవును రేఖలు పీకేచ్చావులు పీకేచావు మధ్య కాదు సహా అన్ని అవునా అవును ఇది మాత్రం మిగిలిచావేంది నువ్వు నాకు అతికిచ్చినట్టు గుర్తుండాలి కదా ఓ ఎంత పెట్టను ఇప్పుడు మనం ఇలా మాట్లాడుకుంటే దా అది ఆ దా నువ్వు దా